Hi friends, welcome to my YouTube channel Gardening Tips. So, ఈరోజు నేను మన గార్డెన్లోకి బీస్ ఎలా అట్రాక్ట్ చేయబడతాయో చెప్తాను. గార్డెన్లోకి బీస్ అట్రాక్ట్ చేయాలంటే మనం ఫస్ట్ ఫ్లవర్స్ వేసుకోవాలి. అంటే వాటిల్లో ఫ్లవర్స్ ముద్ద పూలు కాకుండా రెక్క పూలు ఉంటాయి చూడండి, అవి వేసుకోవాలి. రెక్క పూలు వస్తే మధ్యలో చిన్న చిన్నవి ఉంటాయి, అవి స్టామిన్ సిగ్మా, వాటిల్లో నెక్టార్ ఉంటుంది. నెక్టార్ కోసం బీస్ వస్తాయి. నెక్టార్ అంటే హనీ, హనీ కోసం బీస్ వస్తాయి. బీస్ వచ్చి వాటి మీద వాలినప్పుడు మనకి పాలినేషన్ జరుగు. పాలినేషన్ కావాలంటే మనకి అక్కడ బీస్ కావాలి. కాబట్టి మనం వాటిని మన గార్డెన్లోకి ఎలా అట్రాక్ట్ చేయాలో ఈరోజు చూసుకుందాం. ఎలా అంటే ఫస్ట్ థింగ్ పూలు, మంచి రెక్క పూలు ఉంచుకోవాలి. మాములు షోగా ఉంటాయి, అవి వాటికి హెల్ప్ఫుల్గా ఉంటాయి, మనకి పాలినేషన్ జరుగుద్ది, అన్ని విధాలుగా సహాయపడతాయి. సెకండ్ టిప్, మనం వాటిని ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే ఇప్పుడు సమ్మర్ వస్తుంది కాబట్టి ఒక ప్లేట్లో వాటర్ పెట్టాలి. దాంట్లో చిన్న చిన్న రాళ్ళు వేయాలి, అంటే వాటర్కి కొంచెం పైకి వచ్చేంత రాళ్ళు వేయాలి. అప్పుడు వాటిని మీద ఉండి అవి వాటర్ తాగుతాయి. దాని తర్వాత అవసరమైతే కొంచెం హనీ గోర్ పక్కన పెట్టండి, లేకపోతే పర్లేదు. అలా వాటర్ చూసినప్పుడు అవి వచ్చి మన గార్డెన్ దగ్గరికి వచ్చినప్పుడు ఆ ఫ్లవర్స్ చూస్తాయి. ఫ్లవర్స్ చూసి నెక్టార్ కోసం ఇంకా అన్నీ వస్తూ ఉంటాయి బీస్. మళ్ళీ కందిరీగల లావు వస్తాయి, అవి కూడా చాలా యూస్ఫుల్గా ఉంటాయి. మళ్ళీ బేసిల్, తులసి, తులసిలో బేసిల్ అనేది ఒక రకం. దాంట్లో పైన ఇగురు ఇత్తనాలు వస్తారు కదా, అక్కడ చాలా పూలు అపోస్తాయి, వాటిలో కూడా చాలా అట్రాక్ట్ అవుతాయి. మళ్ళీ టమాటో ట్రీస్, మళ్ళీ మ్యాంగో, నిమ్మకాయ, అలాంటి ఫ్లవర్స్కి చిన్న చిన్న ఫ్లవర్స్ ఉన్నా కానీ చాలా పాలిన్ గ్రెయిన్స్ ఉంటాయి వాటిల్లో. ఆ పాలిన్ గ్రెయిన్స్ చూసి అట్రాక్ట్ చేయబడతాయి బీస్. అందుకని మనం అలాంటివి పెంచుకోవాలి. అలాంటి ఒక 3-4 trees అయినా పెట్టుకుంటే అప్పుడు మనకి బీస్ అట్రాక్ట్ చేయబడి మన గార్డెన్లో పాలినేషన్ జరుగుతుంది. అప్పుడు మన సహాయం ఏం లేకుండా అదే న్యాచురల్గా పాలినేట్ అయిపోద్ది. మనం హ్యాండ్ పాలినేషన్ ఇలాంటివన్నీ ఎందుకు, కానీ అది అలా చేసుకుంటే మంచిది. కానీ ఆ బీస్కి మనం మంచి షెల్టర్ అరేంజ్ చేయాలి. అంటే ఒక కాదు, నీడ్ ఉంటే అప్పుడు వస్తాయి. ఎండాకాలం కాబట్టి వాటికి నీడ కావాలి. కొన్ని బీస్ మనం చూస్తుంటాము, కొన్ని బీస్ అక్కడ కింద పడిపోయి ఉంటాయి అక్కడక్కడ, ఎందుకంటే వాటికి మనలాగే వాటర్ కావాలి. వాటర్ లేక డీహైడ్రేషన్కి గురయ్యి అలా పడిపోతుంటాయి. మనం వాటికి వాటర్ అవైలబుల్ చేయాలి. మళ్ళీ ఫ్లవర్స్ వేసుకోవాలి, అప్పుడు మన గార్డెన్లోకి అవి వస్తాయి. కానీ మన గార్డెన్లో ఒక స్పేస్ ఉండాలి, మళ్ళీ నీరు ఉండాలి. నీరు ఉండే చోట నీళ్లు పెట్టుకుంటే అప్పుడు అవి నీళ్ళలో ఉండడానికి అవకాశం వస్తుంది. అండ్ ఫ్రెండ్స్, అండ్ బై.